الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله وكفى بالله شهيدا وأشهد أن لا إله إلا الله وحده لا شريك له نصر عبده وأعز جنده وهزم الأحزاب وحده وكفى بالله ناصرا ومبدئا ومعيدا وأشهد أن محمدا عبد الله ورسوله شرح الله صدره ووضع عنه وزره ورفع له ذكره صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما مزيدا أما بعد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ومن يتق الله يجعل له مخرجا ويرزقه من حيث لا يحتسب ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగా. అభిమాన మిత్రులారా, నేను నా స్వయానికి మీ అందరికీ చేస్తున్న హితవు, మనం తక్వా కలిగి జీవించాలి. మనందరి ధర్మసమ్మతమైన ప్రతి కోరికను తీర్చే అమల సాధనం తక్వ. మనం భయపడే ప్రతి విషయం నుండి మనల్ని కాపాడే అద్భుత కవచం తక్వ. మన కష్టాలను, మన నష్టాలను మన నుండి దూరం చేసే అద్భుత సాధనం తక్వ. అల్లా సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వమన్ యత్తఖిల్లాహ యజ్అల్ లహు మఖ్రజ వయర్జుఖు మిన్ హైసు లా యహ్తసిబ్. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు తాలా తక్వా కలిగి జీవిస్తారో, అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి మార్గం చూపుతాడు వారు ఊహించనైనా ఊహించని యొక్క మార్గం ద్వారా జీవనోపాధిని కల్పిస్తాడు. అభిమాన మిత్రులారా, మనం ఒక పవిత్ర మాసాన్ని పూర్తి చేసుకొని మరో పవిత్ర మాసంలో అడుగుపెట్టాం. ఆ రకంగా పవిత్రమైన పరిశుద్ధమైన సత్కర్మలతోటి గత ఏడాదికి వీడుకోలుకు పలికి శుభ సంకల్పంతో మనం
కొత్త ఏడాదిలో అడుగు పెట్టాం. సముదాయం అది ఏదైనా సరే, జాతి అది ఏదైనా సరే, చరిత్రలో దానికంటూ కొన్ని ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి. మనకు ముస్లింలుగా అత్యంత కీలకమైన ఘట్టం ఏది అంటే, ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో చోటు చేసుకున్న హిజ్రత్ ఘట్టం. అల్లాహ్ సుబ్హానహు తాలా హిజ్రత్ చెయ్యమని తన ప్రవక్తకు గాని, పూర్వంలో ప్రభవింపజేయబడిన ప్రవక్తలకు గాని ఎందుకు ఉపదేశించాడు అంటే, ఏ వాతావరణంలోనైతే, ఏ స్థలంలోనైతే అల్లాహ్ను ఆరాధించుకునే స్వేచ్ఛా అధికారం అనేది ఉండదో ఆ ప్రాంతాన్ని, ఆ స్థలాన్ని వీడి అల్లాహ్ తౌహీదును స్వేచ్ఛగా పలుకగలిగే, పాటించగలిగే వాతావరణం వైపునకు, స్థలం వైపునకు వలస వెళ్లాల్సిందిగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశించడం జరిగింది. కనుక కాలం ఏదైనా సరే, ఒకచోట ముస్లిం సముదాయం కష్టాలకి గురి చేయబడుతున్నది, నష్టాలకి గురి చేయబడుతున్నది, పగా ప్రతీకారాలు అనేవి వారికి వ్యతిరేకంగా ప్రచారం చేయబడుతున్నాయి అంటే దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే ముఖ్యమైన కారణం వారు తౌహీద్ని నమ్మడం. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట, వమా నఖము మిన్హుం ఇల్లా అన్ యుమినూ బిల్లాహిల్ అజీజిల్ హమీద్. కందకంలో పడేసి వందల సంఖ్యలో నిప్పుకి ఆహుతి చెయ్యబడిన ఆ మాయకుల నేరం ఏమిటంటే, వారు అత్యంత శక్తిమంతుడు, గౌరవవంతుడైన అల్లాహ్ సుబ్హానహు తాలాని విశ్వసించారు. కనుక అభిమాన మిత్రులారా, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది అన్న ఒక విషయాన్ని హిజ్రత్ మనకు ఇస్తున్న సందేశం. అలాగే అభిమాన సోదరులారా, హిజ్రత్ సందర్భంగా మనకు లభించే మరో గొప్ప యొక్క పాఠం, సందేశం ఏమిటంటే త్యాగం. ప్రవక్తలు సైతం విశ్వాస మార్గంలో వారి తన మాన ధనాలను తృణప్రాయంగా వారు త్యాగం చేశారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో, మేము మిమ్మల్ని అనేక విధాలుగా పరీక్షిస్తాము, ఆకలి ద్వారా కూడా పరీక్షిస్తాము, భయం ద్వారా కూడా పరీక్షిస్తాము, పంట నష్టానికి గురి చేసి పరీక్షిస్తాము, ప్రాణ నష్టానికి గురి చేసి పరీక్షిస్తాము, ఆప్తులను దూరం చేసి పరీక్షిస్తాము, అయితే మేము పెట్టే ఈ పరీక్షలో ఉత్తీర్ణులు ఎవరు, అల్లాహ్ ప్రియతమ దాసులు ఎవరు అంటే, ఆ పరీక్షను ఓర్పుతో, నేర్పుతో ఎదుర్కొన్నవారు. అల్లదీన ఇదా అసాబతుహుమ్ ముసీబా ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ ఉలాయిక అలైహిమ్ సలావాతుమ్ మిర్ రబ్బిహిమ్ వ రహ్మా వ ఉలాయిక హుముల్ ముఫ్లిహూన్. అభిమాన మిత్రులారా, హిజ్రత్ మనకు ఇచ్చే మరో సందేశం ఏమిటంటే సహనం. అల్లాహ్ సుబ్హానహు తాలా
ఖురాన్లో సెలవిస్తున్న మాట వస్తయీను బిస్సబ్రి వస్సలా ఇన్నల్లాహ మఅస్సాబిరీన్. మీ సమస్య ఏదైనా సరే, కష్టం ఏదైనా సరే, మీరు ఉండే ప్రాంతం ఏదైనా సరే, స్థలం ఏదైనా సరే, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా సరే, ప్రతికూలంగా ఉన్నా సరే, మీరు సహాయాన్ని దేని ద్వారా వేడుకోవాలి అంటే నమాజు స్థాపించడం ద్వారా, అలాగే ఓర్పు సహనాల ద్వారా. నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఓర్పు సహనం పాటించే వారి ఎప్పుడు వారికి తోడుగా ఉంటాడు అని అల్లాహ్ మాటిస్తున్నాడు. అలాగే అభిమాన మిత్రులారా, హిజ్రత్ మనకు ఇచ్చే మరో గొప్ప సందేశం ఏమిటంటే, ధర్మం గొప్పదా దేశం గొప్పదా అంటే దేశాన్ని నాశనం కాకుండా కాపాడే ధర్మం గొప్పది. కాబట్టి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పుట్టి పెరిగిన జన్మస్థలాన్ని వీడుతూ ఆయన చెప్పిన మాట మనం గమనించాలి. ఓ మక్కా నగరమా, ప్రపంచపు భూభాగాలన్నిటిలోకెల్లా నువ్వెంతో నాకు ప్రియమైన దానవు, అయితే నీ వారే గనక నన్ను నీ నుండి వెలివేసి ఉండకపోతే నేను నిన్ను వీడి వేరే ప్రాంతాన్ని నా నివాస స్థలంగా చేసుకుని ఉండేవాడను కాను అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జన్మస్థలం పట్ల ఉన్న యొక్క ఆ అభిమానాన్ని, ప్రేమను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సందర్భంగా ప్రకటించడం అనేది జరిగింది. అలాగే అభిమాన మిత్రులారా, మన విశ్వాస మార్గాన నడుస్తున్నప్పుడు నిజారాధ్యుడైన అల్లాహ్ సుబ్హానహు తాలాను మాత్రమే ఆరాధిస్తాము అని మనం ప్రకటిస్తున్నప్పుడు మనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం జరుగుతుంది. అనేక వ్యూహాలతోటి మనల్ని అంతం చేసే యొక్క ప్లానింగ్ కూడా జరుగుతుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిస్తున్న మాట వైద్యం కఫరు, మీ ఎడల అవిశ్వాసులైన ప్రజలు వారు కుట్ర పన్నారు, మిమ్మల్ని ఊడి పెరకాలని, మిమ్మల్ని హతమార్చాలని, మిమ్మల్ని దేశం నుండి బహిష్కరించాలని అనేక విధాలుగా వారు కుట్రలు పన్నారు. వయం కురూన వయం కురుల్లాహ్ వల్లాహు ఖైరుల్ మాకిరీన్. వారు పన్నే కుట్రలు వారు పన్నుతూనే ఉంటారు, వారు మానరు. అయితే యుక్తి పన్నడంలో అల్లాహ్ సుబ్హానహు తాలాకు మించిన మేటి సాటి ఎవరు లేరు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవీయడమే కాకుండా, ఎలాగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ యొక్క పన్నాగాల నుండి, పగల నుండి, కుట్రల నుండి, కుతంత్రాల నుండి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హిజ్రత్ ద్వారా కాపాడాడు అన్న యొక్క సందేశము కూడా హిజ్రత్ ఈ సందర్భంగా మనకు ఇస్తుంది. అలాగే అభిమాన మిత్రులారా, అల్లాహిరల మనకున్న విశ్వాసం అనేది అచంచలమైనది, అనితర సాధ్యమైనది. వల్లదీన ఆమను అషద్దు హుబ్బల్లిల్లా, ఎవరు ఎవరిని ఎంతగా అభిమానించినా, ఒక ముస్లిం అల్లాహ్ను అభిమానించినంతగా ఎవ్వరు ఎవరిని అభిమానించలేరు అన్న యొక్క కితాబు స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఇస్తున్నాడు. కనుక ఈ మార్గంలో అల్లాహ్ను నమ్ముకోవడంతో పాటు, విశ్వసించడంతో పాటు ధర్మాన్ని నేల నాలుగు చెరగులా మనం వ్యాపింపజేయాలి అంటే ఎలాంటి యొక్క సాధనాల్ని మనం వినియోగించాలి, ఎలాంటి కారకాలను మనం అన్వేషించాలి అన్న యొక్క ఆత్మ చింతన సైతం మనలో మొదలు కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా అసలు కారకుడు, అందులో సందేహమే లేదు. అయితే కారకాలను మనం అవలంబించడంలో తప్పు లేదు. కనుక ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తవక్కుల్ అంటే, యా రసూలుల్లాహ్, నేను నా ఒంటిని కట్టేసి నమ్మాలా లేదంటే వదిలేసి నమ్మాలా అని అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఏ అఖిల్హా వతవక్కల్, ముందు ఆ ఒంటిని నువ్వు బంధించు, ఆ తర్వాత అల్లాహ్ను నమ్ము. కనుక మన ప్రయత్నం మనం చేసి ఫలితాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలాకు మనం వదలాలి, మన ప్రయత్నం చెయ్యకుండా పరిస్థితులు మారిపోతాయి అంటే అది అసాధ్యమన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా,
అల్లాహ్ ఎడల అమితమైన భరోసా మనకు ఉండాలి. ఎందుకంటే హిజ్రత్ సందర్భంగా సౌర్ గుహలో ఉన్నప్పుడు శత్రువులు తల మీద నిలబడి ఉన్నారు, వారి పాదాలు కూడా కనబడుతున్నాయి. అబూబకర్ రజియల్లాహు అన్హు భయపడిపోయారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన్ను ఓదారుస్తూ అభయమిస్తూ చెప్పిన మాట, లా తహ్జన్ ఇన్నల్లాహ మఅనా, కలత చెందకు, ఖేదపడకు, బాధపడకు, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు తోడుగా ఉన్నాడు. మనం ముగ్గురుగా ఉంటే అల్లాహ్ నాలుగో వాడిగా మనతో పాటు ఉంటాడు, మనం నలుగురంగా ఉంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఐదో వాడిగా మనతో ఉంటాడు. మన సంఖ్య తగ్గినా పెరిగినా, మనం ఎక్కడ ఏ అవస్థలో ఉన్నా అల్లాహ్ సుబ్హానహు వతాలా మన వెంటే ఉంటాడు అన్న ఈ నమ్మకం గనక మనకు ఉన్నట్లయితే అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్, శత్రు భయం అనేది పటాపంచలవుతుంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన సోదరులారా, హిజ్రత్ మనకిచ్చే మరో గొప్ప సందేశం ఏమిటంటే, మనం ఒక ప్రయాణాన్ని ప్రారంభించక ముందు ప్రయాణ స్నేహితుణ్ణి ఎన్నుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరత్ అబూబకర్ రజియల్లాహు తాలా అన్హు గారిని ఆపుకున్నారు. కనుక అర్ రఫీకు కబుల తరీఖ్ అంటారు. ఎందుకంటే ప్రయాణం అనేది సౌకర్యవంతంగా సంతోషదాయంగా గడవాలి అంటే ఖచ్చితంగా ఒక విశ్వాస భరితుడైన స్నేహితుడు మనకు తోడుగా ఉండాలి. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, ప్రాణమిత్రులు కూడా రేపు ప్రళయాదినాన బద్ధ శత్రువులు అయిపోతారు, అయితే దైవ భీతిపరులు ఎవరైతే ఉంటారో ఇక్కడ కూడా వారు ప్రాణమిత్రులు కొనసాగుతారు, పరలోకంలో సైతం వారు ప్రాణమిత్రులుగా ఉంటారు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన సోదరులారా, హిజ్రత్ మనకిచ్చే మరో గొప్ప సందేశం ఏమిటంటే అపూర్వ సోదరీకరణ. మదీనాకు వెళ్ళిన తర్వాత అన్సార్ ప్రజలు ఏ విధమైన త్యాగాలు చేశారు అన్న విషయం మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం. కనుక అభిమాన మిత్రులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసుల్ని ఉద్దేశించి చెప్పిన మాట ఏమిటంటే, విశ్వాసులు వారు పరస్పరం ప్రేమించుకోవడంలోను అభిమానించుకోవడంలోను వాత్సల్యాన్ని కురిపించుకోవడంలోను ఓ బలమైన కట్టడాన్ని పోలి ఉన్నారు. మరో సందర్భంలో ఓ ఆరోగ్యవంతమైన శరీరాన్ని వారు పోలి ఉన్నారు. ఒకవేళ ఆరోగ్యవంతమైన శరీరానికి ఏదైనా ఒక బాధ కలిగినట్లయితే యావ శరీరం ఎలాగైతే ఆ బాధతో మూలుగుతుందో, ప్రపంచంలో ఎక్కడైనా సరే ముస్లింలకు ఒక బాధ ఒక కష్టం వచ్చిందంటే మరో మూల ఉండే యొక్క ముస్లింలు వారు విలవిల్లాడిపోవాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అభిమాన మిత్రులారా, గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, ఇక్కడ ఇదే సందర్భంగా హజరత్ మనకిస్తున్న సందేశం మస్జిద్ విశిష్టత. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనా వెళ్లిన తర్వాత గాని, కుబా ప్రాంతంలో ఆయన దిగిన తర్వాత గాని, ఆయన చేపట్టిన తొలి కార్యం ఏమిటంటే మస్జిద్ నిర్మాణం. కనుక మనం ఓ 10 మంది 10 ఇళ్ళు ఒక ప్రాంతంలో ఉన్నామంటే ముందుగా మనం మన ఇళ్ల కన్నా ముందు చేయాల్సిన పని ఏమిటంటే ఆ ప్రాంతంలో మనల్ని బలపరిచే, మనల్ని తీర్చిదిద్దే, ఆధ్యాత్మికంగా మనల్ని మరింత శక్తివంతుల్ని చేసే ఒక కేంద్రం మస్జిద్ మనం నిర్మించుకోవాలి. అయితే నేడు అల్హమ్దులిల్లా వీధి వీధికి మసీదులు ఉన్నాయి. అయితే మన పరిస్థితి మానసిక స్థితి ఎలా ఉంది అంటే, అల్లామా ఇక్బాల్ రహ్మహుల్లాహ్ గారి మాటల్లో చెప్పాలి అంటే, మస్జిద్ తో బనాది షబ్ భర్ మే ఈ మాకి హరారత్ వాలోని మన్ అప్న పురానా పాపీ హే బర్సో మే నమాజీ బన్న సక. నమాజులు 5 పూట చదువుతున్నామైతే మనలో ఆ నిష్ఠ ఎందుకు రావడం లేదు, ఆ ఏకాగ్రత ఎందుకు రావడం లేదు, ఆ ఆరాధనలోని మాధుర్యాన్ని మనం ఎందుకు ఆస్వాదించలేకపోతున్నామనక ఆత్మ సమీక్ష అనేది మన ఈ సందర్భంగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వీటితో పాటు ఏ ముప్పు అయితే మసీదులకు వాటిల్లి ఉందో ఆ ముప్పుని అన్ని విధాల దూరం చేసి తొలగించి వాటిని కాపాడుకునే దిశగా కూడా మనం ప్రయత్నాలు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాల్లో మంచిని పాటించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫఅని వయ్యాకుం బిల్ ఆయాతి వదికరిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్.